గంజాయి స్మగ్లింగ్ పై స్పెషల్ ఫోకస్ పెట్టామన్నారు నల్గొండ డీఐజీ రంగనాథ్ పది రోజులుగా చేస్తున్న తనిఖీల్లో ఎనిమిది వందల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు గంజాయి స్మగ్లింగ్ లో యువతతో పాటు వీఐపీల కొడుకులు ఉన్నారన్నారు గంజాయి స్మగ్లింగ్ లో పట్టుబడ్డ వారిని కఠినంగా శిక్షిస్తామంటున్న డీఐజీ రంగనాథ్ తో శేఖర్ ఫేస్ టు ఫేస్ ఉమ్మడి నల్గొండ జిల్లాలో గంజాయి వాడకం పెరిగింది దాంతో పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇప్పటికే స్పెషల్ రైల్ ప్రేరు తోటి పది రోజుల నుంచి కూడా నేషనల్ హైవేలో అదేవిధంగా రైల్వే స్టేషన్లో స్టాండ్లతో పాటు ఎక్కడైతే అనుమానం వస్తుందో ప్రధాన కూడలిలో కూడా పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు మాట్లాడేందుకు మనతో పాటు డిఐచి రంగనాథ్ గారు ఉన్నారు సార్ మాట్లాడదాం సార్ చెప్పండి గంజాయి సాగు అనేది ఏ ప్రాంతంలో ఎక్కువ ఉంటుంది అక్కడ కూడా మీరు చేశారు ఏపీలో ఎట్లా ఉంటుంది దాని సాగు అది రవాణా ఎట్లా ఉంటుంది యా రైట్ అండి ఫస్ట్ ఈ గంజాయి అనేది ఇప్పుడు యువతని చాలా యాక్చువల్గా ఇబ్బంది పెట్టేటువంటి సమస్యగా తయారవ్వటంతో ముఖ్యమంత్రి గారు అట్లానే మా డీజీపీ గారు కూడా దీన్ని ఒక ప్రధానమైన సమస్యగా తీసుకొని అంటే యువత అందరూ కూడా దీన్ని బారిన పడకుండా తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి రహిత రాష్ట్రంగా తయారు చేయాలనే ఒక ఉద్దేశంతో మా అందరికి కూడా గత కొన్ని రోజులుగా ఒక స్పెషల్ డ్రైవ్ అనేది దాన్ని వారి ఆకాంక్షల మేరకు వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది సో మీరు అన్నట్టు కూడా ఈ ఏఓబి ప్రాంతం అనేది ఆంధ్ర ఒరిస్సా బార్డర్ అంటారు ఇది ప్రధానంగా మూడు జిల్లాల ఏరియాల్లో ఉంటుందన్నమాట అంటే మనకి వైజాగ్ విశాఖపట్నం జిల్లా మనం ఈ పాడేరు అరకు ఏజెన్సీ ఏరియా ఉంటుంది ఆ ఏరియాలో ఆ ఏరియాతో పాటు ఈస్ట్ గోదావరిలో రంపచోడవరం ఏజెన్సీ ఏరియా ఉంటుంది నెక్స్ట్ ఒరిస్సాలో మల్కాన్గిరి జిల్లా ఉంటుంది అన్నమాట అంటే ఈ మూడు జిల్లాల్లో ఉన్నటువంటి మన ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఈ కొండలంతా కూడా బాగా పెద్ద కొండలు అంతా కూడా దట్టమైన అటవీ ప్రాంతం ఇదంతా కూడా అండ్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు కూడా ఇక్కడ సో దాని ఈ ప్రాబ్లం వల్ల అక్కడ ఏమవుతుందంటే పోలీసు మూమెంట్ కొంచెం ఇంటీరియర్ ప్రాంతాల్లో తక్కువ ఉండటంతో దీన్ని ఆసరాగా తీసుకుంటూ అక్కడ ఉన్నటువంటి అంటే ట్రైబల్స్ని వాళ్ళని పావులుగా వాడుతూ చాలామంది ఈ గంజాయి దీంట్లో వ్యాపారం చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ట్రైబల్స్ని పావు పావులుగా వాడుతూ వాళ్ళతోటి అక్కడ పెద్ద ఎత్తున కూడా గంజాయి సాగు చేయటం అనేది మనం గత చాలా సంవత్సరాలుగా జరుగుతుందన్నమాట సో ఇప్పుడు ఈ స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించడం గత కొన్ని రోజుల నుంచి కూడా చేస్తూ ఉన్నాం చేస్తున్న క్రమంలో మనం పెద్ద ఎత్తున కూడా గంజాయిని ఇక్కడ మనం పట్టుకోవడం కూడా జరిగిందన్నమాట ఈ గత కొన్ని రోజులుగా మేము చేస్తున్న ఈ చెకింగ్స్ వల్ల దాదాపు మోర్ దెన్ ఎయిట్ హండ్రెడ్ కేజీస్ గంజాయి కూడా సీజ్ చేయడం కూడా జరిగిందనమాట దాదాపు వందల కేజీలు పట్టుకున్నారు పట్టుకున్న దాంట్లో ఎవరైతే ఎక్యూజులు ఉన్నారో వాళ్ళందరూ కూడా డైలీ కూలీల లెక్కనే ఉంటారా లేకపోతే వీళ్ళ స్మగ్లర్స్గా కీలకమైన వ్యక్తులే ఉంటుంటారు ఈ దీంట్లో రెండు మూడు రకాలు మనం చూడాల్సింది ఏంటంటే కొంచెం ఈ కోవిడ్ తర్వాత వచ్చినటువంటి లాక్డౌన్ వల్ల కొంత అంటే దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలుగా మనం ఇది ప్రధానంగా కోవిడ్ దేశవ్యాప్తంగా కూడా మనం తెలిసి ఎంత విచ్ఛిన్నం చేసిందో మన దేశ ఆర్థిక వ్యవస్థని కానివ్వండి మనందరినీ కూడా చాలామంది ఉద్యోగాలు పోయిన వాళ్ళు లేకపోతే వాళ్ళ జీవనోపాధి లేని వాళ్ళు ఇప్పుడు ఈ గంజాయి అనేది రవాణాలో ఎస్పెషలీ లాభదాయకంగా ఉంటుందో అంటే చాలామంది ట్రైబల్స్ కానివ్వండి ఇంకా బీదవాళ్ళు వాళ్ళంతా కూడా వాళ్ళని ట్రాన్స్పోర్టర్స్గా అంటే గంజాయిని అక్కడ వైజాగ్ నుంచి తీసుకొని ఇక్కడికి ఏది హైదరాబాద్ లేకపోతే ఇట్లా రకరకాల ప్రాంతాలకి తీసుకుని వెళ్ళేటటువంటి విధంగా వీళ్ళు ట్రాన్స్పోర్టర్స్గా వాడుతున్నారు వాళ్ళు రెండు వేలకు మూడు వేలకు చేస్తున్నటువంటి సందర్భాల్లో వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు కూడా చాలామంది మనం చూస్తే మంది ఈ మధ్య వందలాది మంది అరెస్ట్ అవ్వటం జరిగిందన్నమాట ఈ గంజాయి ఎటుపోతుంది అనేది మనం చూస్తే కనుక ప్రధానంగా హైదరాబాద్కి లేకపోతే కనుక ఇంకా ముఖ్యంగా మనకి ఢిల్లీకి అట్లానే బెంగళూరు కర్ణాటక మహారాష్ట్ర హర్యానా ఇట్లా గుజరాత్ పలు అంటే దేశంలో చాలా ప్రాంతాలకి కూడా ఈ కారిడర్ని యూజ్ చేస్తుంటూ ఈ రోడ్ రైల్ కారిడర్ని యూజ్ చేస్తూ అనమాట సో చాలా మంది లాక్డౌన్లో మనం చూసాం సిటీస్ నుంచి విలేజెస్కి వచ్చారు అంటే మనకి బ్యాంగ్ బాంబేలో పనిచేస్తున్న వాళ్ళు కానివ్వండి లేకపోతే బెంగళూరులో కానీ హైదరాబాద్లో పనిచేస్తున్న వాళ్ళు మళ్ళా వాళ్ళు గ్రామాల్లోకి వచ్చేసి ఈ లాక్డౌన్ వలన ఇక్కడే ఉండటం అనేది చూస్తున్నాం ఈ క్రమంలో ఏం జరిగిందంటే వాళ్ళకి అక్కడ గంజాయి అలవాటు ఉన్నవాళ్ళు చాలా మంది సిటీస్లో ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు వాళ్ళు గ్రామాలకి తీసుకురావటం ఈ అలవాటుని గ్రామంలో కూడా ఈ మెల్లిగా యువతకి ఈ గంజాయిని అంటించడం ఇదంతా కూడా జరిగిందనమాట అండ్ నల్గొండ జిల్లాని కూడా మేము గంజాయి రహిత నల్గొండ జిల్లాగా తయారు చేయడానికి ఇంకెంత దూరం కూడా పట్టదు బహుశా ఇంకా ఒకటి రెండు నెలల్లో ఇదంతా కూడా మేము తప్పకుండా ఇక్కడ గంజాయి అనేది అమ్మటానికి భయపడేట పరిస్థితులు తీసుకొస్తాం గంజాయి అనే దానికి వాడకానికి కూడా చేసేటువంటి భయప వాళ్ళు వాడటానికి కూడా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన పరిస్థితి కూడా తీసుకొని వస్తాం బట్ గంజాయిని కమర్షియల్గా అంటే లాభం కోసం ఎవరైతే కనుక అమ్ముతున్నారో అంటే సెల్లర్స్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు వాళ్ళందరికి ప్రశ్న డ్రగ్స్కు అడిక్ట్ అయిన వాళ్ళు తొందరగా మారరు అంటారు కానీ మీరు వచ్చిన నాలుగు సంవత్సరాల పీరియడ్లో ముందుగా వచ్చిన కాంచే గంజాయికి పట్ల కొంత ఫోకస్ చేశారు అంటే వివిధ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించారు గతంలో డ్రగ్స్ ఎవరైతే వాడారో వాళ్ళు ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కావచ్చు ఇతర మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళని కూడా పిలిపించారు వాళ్ళలో ఏమైనా మార్పు కనిపించిందా లేకపోతే వాళ్ళ మీద నిఘా కూడా ఎట్లుంటుంది యా చాలామంది మారండీ చాలామంది మారారు తర్వాత వచ్చి మాకు కలిసిన సందర్భాలు ఉన్నాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి తరచుగా కలుస్తూ ఉంటారు కలిసి వాళ్ళ పిల్లలు మారని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు తప్పకుండా చాలా ఆనందమే వస్తుంది ఎందుకంటే పిల్లలు భవిష్యత్తు అనేది మనం వాళ్ళని తెలుసు తెలియకేదో ఒక రాంగ్ రూట్కి వెళ్ళంగానే మనం తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి వాళ్ళందరం కూడా మళ్ళీ రైట్ ట్రాక్లో తీసుకొచ్చినప్పుడు ఆనందంగా ఉంటుంది పిల్లలు ఎవరైనా గనుక గంజాయికి అలవాటు పడ్డారనేది మనం ఎప్పుడు కూడా అది నిరంతరంగా ఇంట్లో కూడా వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఏమాత్రం తేడా ఉన్నా కానీ కూడా వెంటనే మీరు పోలీసు వారికి కూడా తెలియజేయచ్చు పోలీసు వాళ్ళు మీరు చెప్పనే వెంటనే మీ పిల్లల మీద కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేయరు ఎందుకంటే మేము కూడా తప్పకుండా వాళ్ళ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వాళ్ళని జాగ్రత్తగా ముందు మెయిన్ ట్రాక్లోకి తీసుకే మేము ప్రయత్నం చేస్తాం కాబట్టి చూడచ్చు మడి నల్గొండ జిల్లాలో గంజాయి నిర్మూలనకు పోలీస్ వ్యవస్థ కృషి చేసింది అదేవిధంగా పోలీసుతో పాటు పేరెంట్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యత అని చెప్పుకొస్తున్నారు ఇప్పటివరకు దాదాపు వందల కేజీలను సీజ్ చేశారు అదేవిధంగా వాళ్ళపై ఎవరైతే స్మగ్లర్స్ ఉంటారో వాళ్ళపై సీరియస్గా కేసులు నమోదు చేశారు అదేవిధంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్పు కొంత కనిపిస్తుంది కొంతమంది ఎవరైతే మారలేదో వాళ్ళ మీద సీరియస్గా యాక్షన్ తీసుకోవడంతో పాటు వేరే గళ్లకు అవగాహన సదస్సులు కల్పిస్తున్నామంటున్నారు జిల్లా ఎస్పీ థ్ కెమెమాన్ కృష్ణశేఖర్ విసెక్స్ న్యూస్ నల్గొండ జిల్లా